హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ కోచ్ పూర్ణచంద్ర రెడ్డి గారు సార్తో మాట్లాడదాం మరి ముఖ్యంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ రాబడి వచ్చే బిజినెస్లు ఏమున్నాయి అందరూ ఈజీగా చేయగలిగే బిజినెస్ గురించి సార్తో మాట్లాడే తెలుసుకుందాం నమస్కారం సార్ హలో తక్కువ పెట్టుబడిలో అంటే ఒక లోపు పెట్టుబడిలో ఒక బిజినెస్ పెట్టగలిగే అవకాశం ఉంటుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా పెట్టి ఎక్కువ రాబడులు సంపాదించే బిజినెస్ కరెంట్ మార్కెట్ లో ఏదైనా ఉందంటారా ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా సంప్రదించండి డాక్టర్ మాధవిని సో రీసెంట్ గా చాలా ట్రెండింగ్ అయ్యి ఒక బిజినెస్ ఆపర్చునిటీ గురించి మనం మాట్లాడదాం అండి సో వాఫల్ మేకింగ్ అండి మీరు ఏమంటారు బేసిక్లీ ఏంటంటే వాఫల్ వచ్చి ఫారిన్ లో ఆస్ట్రేలియాలో గాని యుఎస్ లో గాని వాళ్ళు ఎలా అంటే ఇట్స్ ఎ డెసర్ట్ అనమాట ఒక స్వీట్ బేసిక్లీ మనకి ఎలా అయితే పాయసం మనం డిఫరెంట్ డిఫరెంట్ రకాల స్వీట్స్ మనం తింటామో వాళ్ళకి ఒక స్వీట్ వచ్చి వాఫల్ అనమాట సో వాఫల్ అండ్ డోనెట్స్ అనేది వాళ్ళకి బేసిక్గా ఒక స్వీట్ లాంటి డిష్ అనమాట వాళ్ళు దాన్ని యాజ్ అ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకుంటారు లేంటే యాజ్ అ స్వీట్ కూడా దాన్ని కన్జ్యూమ్ చేస్తారనమాట సో రీసెంట్ టైమ్స్గా లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా వాఫల్స్ అండ్ డోనెట్ మేకింగ్ అనేది చాలా అంటే చాలా ట్రెండింగ్గా ఉంది ఇండియాలో సో నో వీ కెన్ గివ్ ఇట్ అ ట్రై జస్ట్ బికాస్ కొత్త కాన్సెప్ట్ ఇండియాలో కొత్త కాన్సెప్ట్ కాబట్టి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో బాగా ట్రెండింగ్ కాబట్టి పీపుల్ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ గుడ్ అమౌంట్ అనమాట అండ్ ఇండియాలో ఫుడ్ బిజినెస్ అనే దానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటూ ఉంటుంది అయితే ఈ ఫుడ్ బిజినెస్ లో ఛాలెంజెస్ కూడా ఎక్కువే ఉంటూ ఉంటాయి కదా ఈ బిజినెస్ లో ఛాలెంజెస్ ఎలా విధంగా ఉంటూ ఉంటాయని అని అండి సో బేసిక్లీ ఫుడ్ బిజినెస్ లో మేజర్ ఛాలెంజ్ వచ్చి లొకేషన్ అండి సో మీరు ఎలాంటి లొకేషన్ లో ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్ సో ఆ క్రౌడ్ కి ఆ ఫుడ్ ఇంట్రెస్ట్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ మనం వాఫల్ అండ్ డోనెట్ పెడుతున్నాం అనుకోండి వాఫల్ అండ్ డోనెట్ ఈ క్లాసిక్ కైండ్ ఆఫ్ ఎలా చెప్పాలి క్లాసిక్ అండ్ ఒక కాలేజ్ ఓరియంటెడ్ పిల్లలకి కానీ అండ్ ఒక కెఫేస్లో కానీ ఎలా చెప్పాలి అండ్ ఒక ఆఫీసెస్ లాంటి సెటప్స్లో ఇట్ విల్ వర్క్ అండి కానీ మనం ఒక మాస్ లొకేషన్లో వెళ్ళి ఒక మాస్ ఎలా చెప్పాలి మాస్ ఆడియన్స్ దగ్గర మనం అలాంటి పెట్టామనుకోండి కొంచెం నడవకపోవచ్చు బేసిక్ అంటే అందులో కూడా అది ఫుడ్డే ఇది ఫుడ్డే కానీ ఏంటంటే జనాలకు అవేర్నెస్ లేదు కాబట్టి కొనుక్కోరు సో లొకేషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ లొకేషన్ తర్వాత ప్రైజింగ్ వర్కౌట్ చేసుకోవాలండి అంటే బయట కాంపిటీటర్స్ ఎలా ప్రైజింగ్ ఇస్తున్నారు ఏం క్వాలిటీ ఇస్తున్నారు మనం ఎలాంటి ప్రైజ్ పెట్టాలి దానికి క్వాలిటీ ఎలా ఉండాలి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఎలా మనం ఇంక్లూడ్ చేయాలి అని ఒక బేసిక్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్ అనమాట అండ్ మరీ ముఖ్యంగా మీరు చెప్పిన కాన్సెప్ట్లో యూత్కి ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది స్టూడెంట్స్ కాలేజెస్ అన్నారు కదా అంటే కాలేజ్ క్యాంపస్కి సంబంధించిన ప్లేసెస్లో కానీ అలాంటి ప్లేసెస్లో పెట్టడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉండొచ్చు ఎంత మార్కెట్ చూసే అవకాశం ఉంటుందంటే సో బేసిక్లీ ఏంటంటే అండి యాజ్ మెన్షన్ మోస్ట్లీ యూత్ అనే కాలేజ్ పిల్లలు కానీ లేదంటే ఎవరైతే దే ఆర్ బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఏదైనా ఒక మంచి కాలేజ్ లొకేషన్లో కానీ ఒకవేళ బైఛాన్స్ కాలేజ్ బయట కానీ అంటే కాలేజ్ క్యాంటీన్ లోపల కానీ మీకు ఒక సెటప్ అయ్యే ఆప్షన్ మీకు ఉంటే మీరు డెఫినెట్గా అక్కడ సెటప్ చేసుకోవచ్చు జస్ట్ బికాస్ ఇట్స్ అ క్విక్ సర్వీస్ మోడల్ అండి సింపుల్ మీరు వెళ్ళారా డబ్బులు కట్టారా మాక్సిమం ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ టు త్రీ మినిట్స్ లోపల వాఫల్ అనేది రెడీ అయిపోతుంది అండ్ నేను నేను ఒక వన్ మినిట్లో మీకు సర్వ్ అయిపోతుంది అంటే ఫోర్ మినిట్స్లో మీకు సర్వ్ అయిపోతుంది సో ఎలా చెప్పాలి అంత క్విక్గా ఉండేసరికి కూడా జనాలకి ఏంటంటే దెల్ వాళ్ళకి ఆకలి వేసినప్పుడు కానీ తినాలనిపించినప్పుడు కానీ ఆ సర్వీస్ ఫాస్ట్గా ఉంది ప్లస్ టేస్టీగా ఉందని చెప్పి నేను దెల్ షో ఇంట్రెస్ట్ నువ్వు కాలేజ్ లాంటి హడావిడి జగాలంటే ఆఫీస్ లాంటి హడావిడి ప్లేసెస్లో ఎలా ఉంటుందంటే దే వాంట్ టు ఈట్ చాలా తొందర తొందరలో తిని వెళ్ళిపోవాలి అనే ఒక ఎక్సైట్మెంట్తో ఉంటారు సో అలాంటప్పుడు అగైన్ ఆ క్విక్ మేకింగ్ ఆఫ్ రెసిపీ కదా ఇల్ షో ఇంట్రెస్ట్ అదే మనం ఇండియన్ డెసర్ట్స్ చేసుకుంటే ఒక ఇండియన్ డెసర్ట్ ప్రిపేర్ చేయాలంటే తక్కువనేది ఒక ట్వంటీ మినిట్స్ టు ఇట్ విల్ టేక్ సమ్వేర్ బిట్వీన్ వన్ అవర్ అనమాట డిష్ పట్టి కానీ ఇదే డైరెక్ట్ బ్యాటర్ రెడీగా ఉంటుంది బ్యాటర్ని హీట్ చేసామా బేసిక్గా ప్యా వాళ్ళది మోల్డ్స్ ఉంటాయి మోల్డ్స్లో పోసామా వేసామా తీసామా ఇచ్చామా అనేటట్టే సింపుల్గా ఉంటుంది డ్రెస్సింగ్ యూజిక్ సో జనాలు కూడా ఓకే ఫైన్ ఇంత క్విక్గా అయిపోతుందా ఇంకా టేస్టీ డిష్ మనకి దొరుకుతుందని యూ నో దెల్ బేసిక్లీ ట్రై అనమాట అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీని తీసుకున్నట్లయితే ఇక్కడ ఫుడ్ జోన్స్ చాలా ఉన్నాయి ఇది స్ట్రీట్ ఫుడ్గా ఫేమస్ అయ్యడానికి ఎక్కువ స్కోప్ ఉందంటారా ఎందుకంటే డిఎల్ఎఫ్ లాంటి ప్లేసెస్ కానీ స్పెసిఫిక్గా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట కోకాపేట్ సైడ్ కానీ స్ట్రీట్ ఫుడ్కి ఎక్కువ యూత్ అనేవాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారు మోర్ దెన్ రెస్టారెంట్స్ కంటే కూడా సో ఇది ఏ రకమైన బిజినెస్గా పరిగణించాల్సి ఉంటుంది అంటే స్ట్రీట్ ఫుడ్గా నా ఒపీనియన్లో నా రీసెర్చ్ పరంగా కొంచెం అండి స్ట్రీట్ ఫుడ్గా అంత వర్కౌట్ కాకపోవచ్చు కానీ దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ రెండు రకాలుగా ఒకటి స్ట్రీట్ ఫుడ్ ఒక నార్మల్ ఏరియాలో పెట్టడం స్ట్రీట్ ఫుడ్ కొంచెం క్లాసిక్ ఇప్పుడు మీరు డిఎల్ఎఫ్ లాంటి క్లాసిక్ ప్రీమియం ఏరియా అలాంటి ప్రీమి మన డిఎల్ఎఫ్ కానీ హిల్స్ కానీ అలాంటి ప్రీమియం ఏరియాస్లో పెట్టడానికి కొంచెం డిఫరెన్స్ ఉంది సో ప్రీమియం ఏరియాలో ఒకవేళ మీరు ఇది యాదవ్ స్ట్రీట్ ఫుడ్ పెడితే డెఫినెట్గా జనాలు తీసుకుంటారు ఎందుకంటే అదే ఏరియాలో అదే డిష్ ఒక కెఫెటేరియాలో వాళ్ళు తింటే మేబీ ఒక త్రీ హండ్రెడో ఫోర్ హండ్రెడో ఇవ్వాల్సి వస్తుంది అదే స్ట్రీట్లో వాళ్ళు పెట్టారనుకోండి మేబీ ఒక సెవెంటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్లో వాళ్ళు అమ్ముతారు కాబట్టి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ సేమ్ సెవెంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ మీరు మన ఏరియా ఒక బేసిక్ ఏరియా లాంటి పెట్టారనుకోండి జనాలకు అది ఎక్స్పెన్సివ్ స్ట్రీట్ ఫుడ్ అనేది అది ఎక్స్పెన్సివ్ కాబట్టి అనమాట హౌ అబౌట్ వైజాగ్ కానీ లేకపోతే సెకండరీ సిటీస్ ఉంటూ ఉంటాయి కదా విజయం నడుస్తుంది అండి హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది ఎందుకు నడుస్తుంది అంటే అక్కడ అసలు ఇప్పుడు జనాలకి చాలా తక్కువ అవగాహన ఉన్నా కూడా చాలా తక్కువ మందులు పెట్టారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టిక్యులర్ వాఫల్ వాళ్ళు తినాలంటే దే హ్యావ్ టు ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ టు రీచ్ ఓకే సో ఏంటంటే మీరు అలాంటి సెటప్ మీరు కానీ మీ వైజాగ్లో కానీ విశాఖపట్నం విజయవాడ అలాంటి సిటీస్లో మీరు పెట్టారనుకోండి డెఫినెట్గా ఇట్స్ గుడ్ గుడ్ స్టార్ట్ బట్ మేక్ ష్యూర్ దాట్ అక్కడ కూడా ఒక మంచి క్లాసిక్ లొకేషన్లో మీరు పెట్టండి డైరెక్ట్ కొంచెం మీరు మళ్ళీ ఊర్ల సైడ్ ఊరు అలా సైడ్ పెట్టకుండా కొంచెం మంచి లొకేషన్లో మీరు చూస్ చేసుకుని ఒక బీచ్ పక్కన కానీ లేదంటే ఒక ఏదైనా ఏదైనా హిస్టారికల్ మాన్యుమెంట్ ఉంటుంది గవర్నమెంట్ గవర్నమెంట్ సైట్స్ అలాంటి ప్లేస్లో టూరిజం అట్రాక్ట్ అయ్యే ప్లేసెస్ మీరు పెడితే డెఫినెట్ గా నడుస్తుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ ఇది ఆల్రెడీ ఫుడ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇంకా బెటర్ స్కోప్ అవుతుంది అంటారా లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చాలా మందికి ఇప్పుడు ఫ్రాంచైజీస్ తీసుకుంటారు టీ ఫ్రాంచైజీస్ కానీ లేదంటే చాలా మందిలో ఆల్రెడీ యూనో మిల్క్ షేక్ ఫ్రాంచైజీ మిల్క్ షేక్ అవుట్లెట్స్ వాళ్ళకి ఉంటాయి కెఫెటేరియాస్ అవుట్లెట్స్ ఉంటాయి జస్ట్ జస్ట్ బై ఇన్వెస్టింగ్ మాక్సిమం ఒక హై ఎండ్లో ఒక ట్వంటీ థౌజండ్ టు థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మొత్తం సెటప్ అయిపోతుంది అండి హీటింగ్ మౌల్డ్ కానీ లేదంటే ఆ ప్రిపరేషన్ బ్యాటర్ కానీ అన్నీ మీకు ఒక మంచి ఎలా చెప్పాలి హై క్వాలిటీ మెటీరియల్ మీకు ఒక ట్వంటీ థర్టీ లో రెడీ అయిపోతుంది సో అది మీరు తీసుకొని మీరు సొంతంగా బయట యాజ్ అ స్ట్రీట్ ఫుడ్ పెట్టుకోండి లేదంటే మీరు ఎగ్జిస్టింగ్ కెఫెటేరియాలోనే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు డోనట్ మేకింగ్ మెషిన్ కానీ లేదంటే బాఫల్ మేకింగ్ మెషిన్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఒక మంచి క్వాలిటీ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ కన్నా తక్కువలోనే అంటే వన్ ల్యాక్ అనేది మనం ఇన్వెస్ట్మెంట్ అందరూ ఫిఫ్టీ థౌసండ్ కన్నా తక్కువలోనే దీనికి కంప్లీట్ అవుతుంది సో ఇది ఆల్రెడీ ఫుడ్ బిజినెస్ లో ఉన్న వాళ్ళనే కాదు ఫుడ్ బిజినెస్ లో లేని వాళ్ళకి కూడా ఒక అవగాహన కల్పించే విధంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వాళ్ళకి కూడా ఒక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ గా ఇది మారేయడానికి స్కోప్ ఉంటుంది బట్ దానికి మెయిన్ రీజన్ ల్యాండ్ ప్లేసింగ్ ప్లేస్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండ్ యూ సెడ్ కాలేజ్ క్యాంపస్ యూత్ ఎక్కువ ఉండే స్కోప్ ఉన్న ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఏరియాస్లో మీరు ఈ బిజినెస్ని రన్ చేయగలిగితే మీరు ఎక్కువ ప్రాఫిట్ చూడడానికి బిజినెస్ లాంగ్ రన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందని పొన్న చంద్ర రెడ్డి గారు చెప్పారు అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ తప్పకుండా మరిన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్తో మరింత బిజినెస్ ఇన్ఫర్మేషన్తో మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం ఇలాగే కలవాలని మనస్ఫూర్తిగా భావిస్తాను అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న మెంబర్స్ కాల్ చేసి సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు కావాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎటువంటి బిజినెస్ ఐడియాస్ తెలుసుకోవాలనుకుంటున్నారు కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్